విజయవాడలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి కళాశాలలు హోటళ్లు వ్యాపార సంస్థల్లో రెండు రోజుల ముందే వేడుకలు నిర్వహిస్తున్నారు బందర్ రోడ్లోని ఫార్చ్యూన్ మురళి హోటల్ వద్ద తెల్లవారుజామున భోగి మంటలు వేశారు హరిదాసు కీర్తనలు గంగిరెద్దులు ధాన్యపు రాసులు పిండి వంటలు కోడి పందాలు గాలిపటాల కోలాహలంతో తెలుగువారి పెద్ద పండుగ కళను పూర్తి గ్రామీణ వాతావరణాన్ని తీసుకొచ్చారు హోటల్కు వచ్చే ఇతర రాష్ట్రాలు విదేశీ పర్యాటకులకు పండుగ శోభను తెలియజెప్పేందుకు వేడుకలు నిర్వహించినట్లు జనరల్ మేనేజర్ విజయకృష్ణ తెలిపారు అందరికీ ఫార్చున్ ముల్లిబాద్ తరపున సంక్రాంతి శుభాకాంక్ష సంక్రాంతి మనం ఈ సంవత్సరం ఒక రెండు రోజులు ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం సంక్రాంతి మనకి అందరికీ తెలిసిందే మనకి హార్వెస్టింగ్ ఫెస్టివల్ మనకి ఈరోజు పాడి పంటలు ఏదైతే మనకి ప్రతి దినచర్యలో మనకి ఏదైతే మన భాగమో మన సంస్కృతిలో భాగమో వాటిని మనకు కూడా ఒక ఎలిమెంట్స్గా చూపిస్తూ మన ఆవులే కానీ మన కోళ్లే కానీ భోగి మంటలే కానీ అట్లాగే మన వంటకాలు ఇవన్నీ కూడా మేము వీటిని ఒక ఎక్స్పీరియన్స్ ఒక గెస్ట్కి ఎక్స్పీరియన్స్గా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఇక్కడ మనం ఇది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సాంప్రదాయాన్ని మనకే కాకుండా మా దగ్గర దాదాపు మనకి ఎక్కడెక్కడి నుంచో గెస్ట్లు వస్తూ ఉంటారు ఫారినర్స్ ఉన్నారు నార్త్ ఇండియన్స్ ఉన్నారు చాలా దగ్గర నుంచి కూడా గెస్ట్లు వస్తూ ఉంటారు వీళ్ళందరికీ మనకి ఇక్కడ జరిగే మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని సాంప్రదాయాన్ని వాళ్ళకి కొంత అనుభూతిని వాళ్ళకి అందజేస్తే వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ పిల్లలకి వాళ్ళ తరాలకు కూడా తీసుకెళ్తారనే ఆలోచనతో మనం ఇది ఏర్పాటు చేయడం జరిగింది శుభ సూచకమైన అదృష్టానికి శుభ సూచకమైన భోగి మంటలే కానీ అట్లాగే మనకి మన పాడి పాడి పంటలే కానీ పాడి పశువే కానీ ఏదైనా మనకి మన జీవన శైలిలో ఇది చాలా ముఖ్యమైనవి మా గెస్ట్లందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ చూసి చాలా ఆనంద ఆనందించి దీంతో పాటు వాళ్ళకి మంచి జ్ఞాపకాలను వాళ్ళతో పాటు ఈ సంవత్సరం తీసుకెళ్తారని ఆశిస్తున్నారు